నమస్తే మేడం. నమస్కారం. సో ఈ శనిగ్రహం గురించి చాలా మంది నేను అన్నట్టుగా నెగిటివ్నే మాట్లాడతారు మేడం. అవును, ఎక్కడికైనా వెళ్ళినా ఏదన్నా సక్సెస్ కాకపోయినా నా తల మీద శని కూర్చున్నాడు అందుకని నాకు సక్సెస్ లేదు ఇలా మాట్లాడుతూ ఉంటారు. కానీ శనిగ్రహం వలన చాలా అనుకూలతలు ఉంటాయని చాలా మంది మాట్లాడతారు. సో మీరు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ కాబట్టి అసలు ఈ శనిగ్రహ అనుగ్రహం మనకి పొందాలి, మనం పొందాలంటే ఏం చేయాలంటారు? ఫస్ట్ అయితే జాతకం చూడాలి, ఇప్పుడు చెప్పేది అది. సో జనరల్ అది, బట్ శని అన్న అతను శనిగ్రహం గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ఫిలాసఫికల్ ప్లానెట్. ఆయనే కర్మ చేయిస్తాడు, ఆయనే ఆయు కారకుడు. ఆయు అంటే మన లాంజివిటీకి, అంటే కర్మ చేయాలి, లాంజివిటీ ఉండాలి అంటే మనకి హెల్త్ ఉండాలి. సో హెల్త్ కూడా మనం చెప్పుకుంటాం అన్నమాట. అందుకని చాలా మంది ఏంటంటే నువ్వు అన్నట్టు ఏలినట్స్ అని అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. అదొకటి. ఇంకోటి ఏంటంటే మందబుద్ధి అంటారు. శనిగ్రహం అంటే శనిలాగా చుట్టుకున్నాడు, నా కాళ్ళకి చుట్టుకున్నాడు అంట. మనం కాళ్ళు చెప్పుకుంటాం. పాత కాలంలో ఏదన్నా చెప్పాలి అన్నా శనిగ్రహం రావడం అంటారు. అంటే అర్థం చేసుకో, అర్థం చేసుకో అనడానికి. కానీ ఆయన ఎవరు అర్థం చేసుకోరో వాళ్ళకి అర్థం అవుతుంది కదా. టూ సైడ్స్ ఆఫ్ అ కాయిన్ అనుకుందాం కాసేపు. అటు ఉంటే ఇటు కూడా ఉండాలి కదా. సో మందబుద్ధి అని కూడా మనం చెప్పాం. అలాగే మనం కాకి రూపం, అంటే కాకి అను బట్ బ్లాక్ అనేది మనం ఎక్కువ చెప్పుకుంటాము. బ్లాక్ అనేది ఏంటంటే మనం ఎక్కువ కొంచెం అంటే మాలిఫిక్ ఎఫెక్ట్స్ కిందే తీసుకొస్తాం. అంటే అనుగ్రహం, మంచి అనుగ్రహం, బెనిఫిట్ కాకుండా మాలిఫిక్ ఎఫెక్ట్స్. అంటే ఏంటి, అనుగ్రహం లేని దానికి మనం చెప్పుకుంటాం. అంటే కష్టపడడానికి, ఇబ్బంది పడడానికి, శ్రమ పడితే మనకి తగిన ఫలితం లేదంటాం చూడు, వాటికే ఎక్కువ చెప్పుకుంటాం ఈ బ్లాక్ అనేది. కానీ చాలా మందికి ఏం తెలియదు ఏంటంటే మనకి తులారాశిలో శని అన్న అతను ఉచ్చానికి వస్తారు. ఉచ్చానికి వచ్చినప్పుడు మనకి తులారాశి అంటే మనకి తెలుసు అంటే ఏంటి, తరాసు. తరాసు అంటే బ్యాలెన్స్. అంటే ఆయనే ఫిలాసఫికల్ ప్లానెట్, అందుకే చెప్తాను అనమాట. ఆయన బ్యాలెన్స్ చేస్తాడు లైఫ్ని. ఎలా బ్యాలెన్స్ చేస్తాడు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పడం చూపిస్తారు. ఓకే, నిదర్శనం అంటే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, మీ ఫ్యామిలీ ఎలా ఉంది, నీతోటి ఏంటి అనేది అది గ్రహించడానికి కూడా ఆ బుద్ధి ఇవ్వడం కూడా శనిగ్రహమే ఇవ్వాలి. సో అది ఉండాలి అంటే తెలియాలి కదా మనకి. మనం ఏంటో మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము, చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉన్నారో మనకి తెలియదు. అదొకటి కాకుండా పెద్ద పెద్ద ఎంఎన్సీస్ అనుకుందాం, లేకపోతే పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ అనుకుందాం, లేకపోతే పాలిటిక్స్ అనుకుంటాం. అంటే జన ప్రవాహం అందాం, ఆ జన ప్రభావంతో మనం పనిచేయాలి అన్నప్పుడు శని అనుగ్రహం తప్పక కావాలి. ఎందుకు కావాలి అంటే అందరితోనూ మనం మసులుకోవాలి, ఆ బుద్ధి జ్ఞానం మనకి రావాలి. ఆ ఫిలాసఫీ మనకి లేనప్పుడు మనకి మన అందరితోనే ఎలా మసులుకుంటాం. ఇప్పుడు మనం చూస్తున్నాం పాలిటిక్స్లో కూడా ఒకళ్ళొకటి మాట్లాడితే ఒకళ్ళొకటి మాట్లాడతారు. ఇట్ ఇస్ నాట్ ఈజీ. అంటే మనం కన్ఫ్యూషన్లో ఉంటాం. అసలు మనం మాట్లాడింది రైట్ అని తెలుసుకునే లోపే ఉన్న పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది అంటారు. అదే, అంటే ఏంటంటే మనకి పాలిటిక్స్లో ఎదగాలి అన్నా, లేకపోతే ఒక ఎంఎన్సీలో ఎదగాలి అన్నా శని అనుగ్రహం లేకుండా మనం చేయలేము అసలు. అంటే శ్రమకు తగిన ఫలితం నీకు రాకపోతే నువ్వు ఎట్లా ఎదుగుతావు అసలు? నేను శ్రమ పడినని కూర్చోవచ్చు కదా, శ్రమడం కూడా మానేస్తారు. సో మన పూర్ణంగా అంటే ఎవరికి పూర్ణంగా అనుగ్రహం ఉండదు. అయినా కూడాను శని అనుగ్రహం కావాలి అంటే తప్పక రెమెడియల్ మెషర్స్ అనేది చేసుకోవాలి. ఇంకో విషయం మనకు తెలిసింది ఏంటంటే రెండు రాశులకు అధిపతి అండ్ మూల త్రికోణం కూడా మనకి కుంభరాశి అయింది అండ్ మకరం కుంభం. ఓకే, కుంభంలోనే ఉన్నారు ఈ సంవత్సరం అండ్ ఏలినాడ్స్ అని కూడా జరుగుతోంది. ఎవరికి మీన రాశి వాళ్ళకి జరుగుతోంది అనమాట. వాళ్ళకి మనం జనరల్గా చెప్పేది ఏంటంటే బ్లూ షఫైర్ వేసుకోమని చెప్తాం. అంటే నీలాలు చెప్తాం 3 క్యారెట్స్ పైన. అది మనం గోల్డ్ లో వేసుకోవాలా, సిల్వర్ లో వేసుకోవాలా అనేది వాళ్ళ జాతక రీత్యా మనం చెప్పడం. బ్లూలో కూడా రకరకాల కలర్స్ వస్తాయి. అవును, మరి వైలెట్ వెళ్తే అది బ్లాక్ లా కనిపిస్తుంది. సో మరి లైట్ బ్లూ వెళ్ళాము అంటే అది బ్లూ కనిపించదు యాక్చువల్ గా. సో దెర్ ఆర్ సో మెనీ కలర్స్, క్లారిటీ కట్టి మనం నేవీ బ్లూ అనుకోవచ్చు. దానికన్నా కొంచెం తక్కువ కూడా తీసుకోవచ్చు. ఓకే ఓకే, లైట్ బ్లూ షేడ్ అండ్ మరీ బ్లూ కూడా మనం చెప్పము. అంటే డార్క్ నేవీ బ్లూ అంటే మనం బ్లాక్ అంటాం. సో అందుకోసం అని అక్కడి వరకు వెళ్ళొద్దని చెప్తాం అనమాట. అదొకటి కాకుండా శని దానం చేసుకోవడము. శనివారం తెలుసు అందరికీ, శనివారం శనివారం అందరూ వెళ్ళి నువ్వుల నూనె కూడా ఇస్తారు, పీపుల్ ట్రీ కింద దీపం వెలిగిస్తారు. అలాగే శనివుకి ఏమో పులుపు అంటే చాలా ఇష్టం. మన చేతితో పులిహోర వండి పెట్టిన నలుగురికి, వృద్ధులకి. అలాగే ఇంకా ఏంటంటే మనకి యానిమల్స్, మనకి ఆవులు ఉంటాయి, ఇంకా కుక్కలు, వాళ్ళన్నిటి కూడా మనం మన చేతితో మనం వండి పెడితే మంచిది. అలాగే మీనియల్ టాస్క్ చేసిన, ఇప్పుడు మనం ఒక
టెంపుల్కి వెళ్ళి మనం ఊడ్చి సేవలు చేసిన యూతల వాళ్ళకి సేవలు చేసినా కూడా మనకి శని అనుగ్రహం అనేది దొరుకుతుంది. అలాగే ఏంటంటే మనం 19 శనివారాలు దానం ఇచ్చి నల్ల నువ్వులు దానం ఇవ్వడం కూడా మంచిది. జపాలు కూడా చేయొచ్చు, కానీ శనికి ఎప్పుడు మనం హనుమాన్ చాలీస ఎక్కువ చెప్తాం, అలాగే శని చాలీస కూడా చెప్తాం అనమాట. అది దానికి జాతిరత్నం ఇందాక చెప్పినట్టు ఇట్ ఇస్ బ్లూ సఫైర్ ఇవన్నీ చేసుకోవచ్చు మనం. అలాగే వాళ్ళు ఏంటంటే చేయలేము అన్నప్పుడు వినడం కూడా మంచిది అనమాట. ఓకే.